అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యు నందు జనార్దన్ రెడ్డి దీక్షను ప్రారంభింపచేశారు. ఇల్లులు పంపిణీ చేయాలని మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యు నందు జనార్దన్ రెడ్డి దీక్షను ప్రారంభింపచేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇంటను వెంటనే పంపిణీ చేయాలన్నారు. చాలా రోజులుగా నిరుపేదలు నివాసానికి ఇల్లు లేక బాధపడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేయకుండా వెంటనే రామాయంపేటలో నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలను ఇవ్వాలని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి సాధ్యం కాకుంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వటం జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డి, బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బెండవీణ, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పోచమ్మల అశ్విని శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షులు శివరాములు, పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ సుందర్ సింగ్, రామాయంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి నరేందర్ చారి, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షులు లావణ్య, కిసాన్ మోర్చా అధ్యక్షులు సిద్ధరాములు, కార్తీక్, సతీష్ రావు, వెలుముల రమేష్ తదితరులు పాల్గొన్నారు. 8 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రామాయంపేట పట్టణంలో ఇంతవరకు ఒక ఇల్లు కూడా కేటాయించకపోవడం, సుమారు 1300 మంది లబ్ధిదారులు ఉన్నటువంటి రామాయంపేటలో 300 పైచిలకు మాత్రమే ఇళ్లను నిర్మించడం, అదే మెదక్ పట్టణంలో కూడా అదే పరిస్థితి దాపురించి ఉన్నది. మరి మెదక్లో గత నెలలో గృహప్రవేశాలు జరిగినాయి. అక్కడ కూడా ఎన్నో రాజకీయ ఒత్తుళ్ళు, ఇల్లున్న వాళ్ళకే ఇల్లు, టీఆర్ఎస్ నాయకులకే ఇల్లు, బీజేపీ వాళ్లకు సున్నా, ఈ విధంగా వాళ్ళు పోతా ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం మీద కూడా బీజేపీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, తప్పకుండా అర్హులందరికీ, ప్రతి నిరుపేదకు ఇంటి లేని ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి సంకల్పంతో ప్రతి యూనిట్కు 2 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నారు. మరి ఈ డబ్బులన్నీ ఎటువైనాయి? ఈ లిస్టు, అర్హుల యొక్క లిస్టు మీరు ఎందుకు తయారు చేయట్లేదు అంటే మీకు నిరుపేదల మీద చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా మీకు ఈ నిరుపేదల మీద, ఇల్లు లేని వారి మీద చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా జాబితా తయారు చేయండి, జాబితా పంపండి. కేంద్ర ప్రభుత్వం ప్రతి యూనిట్కు 2 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మా ముక్కు పిండండి, ఇక్కడ మేము ముక్కు నేను గ్రాస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ముందుగా నేడు మన భారత స్వాతంత్ర నాయకుడు, తెలంగాణ సాధనలో కృషి చేసినటువంటి మహానాయకుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపునాయ్ గారి యొక్క వర్ధంతి నేడు. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. నేడు రామాయణపేటలో రామాయణపేట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున రామాయణపేట పట్టణంలో అర్హులైనటువంటి నిరుపేదలకు పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపడడం జరిగింది. ఎందుకంటే మన స్థానిక శాసనసభ్యురాలు పద్మా దేవేందర్రెడ్డి మేడం గత సంవత్సర కాలంగా అనేక సభలలో సమావేశాల్లో ప్రతిసారి త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హులైన పేదలకు కేటాయిస్తామని చెప్పి చెప్తూ వస్తున్నారు. గత సభలో అయితే రామంపేట పేరు మీద మంచి ముహూర్తం ఉందని చెప్పేసి 7వ తేదీ ఖచ్చితంగా కేటాయిస్తామని చెప్పేసి సభ ముందు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. మరి 7వ తేదీ అయిపోయింది, సెప్టెంబర్ 7వ తేదీ అయిపోయింది, అక్టోబర్ 7వ తేదీ కూడా వస్తుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం మీద ఏమీ మాట్లాడడం లేదు. తెలంగాణ ప్రజలకి బతుకమ్మ పండుగ మరియు దసరా పండుగ ఒక పెద్ద పండుగ.